బ్యాంకాక్ లో నేను కింగ్ లాంటి వాడిని, అనవసరంగా నన్ను కెలికావు. నాకెవరు నేను అనాథుడ్నే. దేవుడికి చేతనికి మనిషి. నమస్తే. తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలు పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక అనేది కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. వేదికలో ఇవాల్టి అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉంటున్న రెహమాన్ పార్టీ అధికార ప్రతినిధితో పాటు కేంద్ర పాలక మండలి సభ్యుడిగా కూడా ఉన్నాడు. రెహమాన్ గారితో మాట్లాడాలనుకునే వారు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9140233106866, అట్లాగే 9195055080601. రెహమాన్ గారు, ముందుగా మీకు రంజాన్ రాబోతోంది, శుభాకాంక్షలు. మీకు వినాయక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మచ్ అండి. రైట్, చెప్పండి, అసలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పోరాటాలు చేస్తోంది, ఆ పోరాటాల మీద ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది? మనం చూస్తున్నాం సరే, ఇవాళ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మార్పులు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నాను. అసలు చెప్పాలి అంటే తెలుగుదేశంకు కానీ కాంగ్రెస్ కు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు, నంబర్ వన్. నంబర్ టూ ఏమంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా ఈ ప్రభుత్వం అమలు చేస్తలేవు. ధైర్యం కూడా లేదు, దమ్ కూడా లేదు రాష్ట్రంలో వాళ్ళు, కేంద్రంలో వాళ్ళు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజల కోసం ఏమేం చేశారు, మేం ఎన్ని డిస్ట్రిక్ట్స్ తిరుగుతా సార్, ఐ మెట్ సో మెనీ పీపుల్స్ వైల్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్, ట్రావెలింగ్ బై ఎయిర్, బై రోడ్ కానీ. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే ఉంది సార్, కులాలకు మతాలకు అతీతంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మళ్ళా స్వర్ణయుగం, రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 100కు 100% సార్ ముఖ్యమంత్రి అవుతుంది, అప్పుడే పరిష్కారం అవుతుంది అన్ని సమస్యలు. ఈ ఉన్న ఈ ప్రభుత్వంకు దమ్ లేదు, ధైర్యం లేదు. మనం డైలీ డే బై డే మనం చూస్తూ ఉంటే ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత వీక్ అయ్యి తెలుగుదేశం అయితే టోటల్ జీరో అయ్యారు. రైట్, ఇట్లా ఉంది సంగతి. రైట్ అండి, ఫస్ట్ కాలర్ షేక్ అలీబా కువైట్ నుంచి అండి. అలీబా గారు నమస్తే అండి. హలో, నమస్తే రమణ్ సార్. సాలేకం అలీబాయ్. అచ్చా భాయ్ జీ, ఆప్కు భీ రంజాన్ ముబారక్ సార్. అల్హమ్దుల్లా సార్, కైసే సార్, అబ్బో వైఎస్ఆర్ పార్టీ అచ్చా ఫామ్ మే హై, మీ విజయ్ మా సోప్ దీక్షే కర్తే హై. జీ హాన్, జీ హాన. స్కూల్ కే లియే. జీ హాన, జీ హాన. సాత్ మే బోల్నా చా రహా హూ. జీ. పులివెందులే మే, పులివెందులలో సార్ ఇంతవరకు నిమ్మకాయ తోటలు, ఇవన్నీ నిమ్మకాయ చీనీ తోటలు, ఇవన్నీ రైతులు ఈ మహిళ బాధపడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి మీద కక్ష పెట్టి ఈ రైతులకు ఎందుకు సార్ ఇంత నిర్ధారంగా దారుణంగా చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఈ రోజు పాదయాత్ర చేస్తా ఉంటే ఒక మీడియా ఛానల్ లో నుంచి రాలే ఏమైనా పాదయాత్ర పోలీస్ నుంచి అనంతపురం వరకు పోతున్నారు వాళ్ళు, మీడియాలో నుంచి రాలే. అదే చంద్రబాబు నాయుడు ఏదైనా యాత్ర చేస్తే గొగ్గోలు పడుతున్నా మీడియాలు, గొగ్గోలు. యాడ్ నుంచి అంటే మీడియా మొత్తము ఏంది సార్ ఇది పరిస్థితి?
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారో ఏమో అర్థమే కాలే సార్ చూడండి. దీని గురించి దేవుడు దేవల్లా అల్లా దేవల్లా జగన్ గారు తొందరగా బయటికి వచ్చేస్తా. నంబర్ వన్. నంబర్ టూ ఏమంటే అలీభాయ్ గారు మీరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. మన రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు జగన్ గారు బయటికి వచ్చి మనం ఎప్పుడు ఎలక్షన్ వస్తే జగన్ గారు ఎలా ముఖ్యమంత్రి చేద్దామని మన రాష్ట్ర ప్రజలు చూస్తున్నాడు. నంబర్ వన్. నంబర్ టూ ఎల్లో మీడియా గురించి అసలు మనం మాట్లాడితే లాభమే లేదు. ఎందుకు అంటే ఎంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడితే వాళ్ళు పేపర్స్ లో ఎల్లో మీడియా పేపర్స్ లో కానీ వాళ్ళు ఛానల్స్ లో కానీ చాలా చిన్నగా చూపిస్తున్నాడు. ఇది ప్రజలు గమనిస్తున్నాడు. ఖచ్చితంగా కొన్ని రోజు ఉంది మనకు మంచి రోజు మనకు దేవుడు దేవల్లా అల్లా దేవల్లా స్టార్ట్ అవుతుంది. మీరు బాధపడవద్దు. ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంది జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తా. ఇంకో కాలర్ విష్ణు అండి దుబాయ్ నుంచి. విష్ణు గారు మాట్లాడండి. నమస్తే విష్ణు గారు. బాగున్నారా బ్రదర్? అవును భాయ్ సాబ్. చెప్పండి భాయ్ సాబ్. సార్ ఏం లేదు సార్, ఏం సార్? రైట్, మీరు ఒకసారి గట్టిగా చెప్పండి విష్ణు గారు. మీరు సార్ బీజేపీ చెప్పండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. శ్రీను దుబాయ్ నుంచి అండి. శ్రీను గారు నమస్తే మాట్లాడండి. శ్రీను గారు, హలో శ్రీను గారు. రైట్ అండి. రెహమాన్ గారు, రంజాన్ కి ముందు షబ్బే ఖాదర్ అనే ఈ రోజు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రోజు. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే మైనార్టీల గురించి మాటలు చెప్పే పార్టీలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి మైనార్టీల కోసం మీ పార్టీ ఏ విధంగా ముందుకెడుతోంది? వాళ్ళకి ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది? సార్, చాలా మంచి ప్రశ్న మీరు అడిగిండు సార్. నంబర్ వన్, ఐ వాంట్ టు టెల్ యూ అవర్ కంట్రీ ఈజ్ ఎ వెరీ కలర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 29 ఫెస్టివల్స్ ఉన్నాయి. 1681 లాంగ్వేజెస్ ఉన్నాయి థ్రూఅవుట్ ఇండియా. యాజ్ వెల్ యాజ్ ఎంత గొప్ప చూడండి గవర్నర్, టెంపుల్ కానీ 6 వర్డ్స్, చర్చ్ కానీ 6 వర్డ్స్, మాస్క్ కానీ 6 వర్డ్స్. అయితే ఇవాళ షబే ఖదర్ అని చాలా పవిత్రం అయిన పెద్ద రాత్రి ఇవి. నేను సాక్షి యూనిట్ కి, సాక్షిలో ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా, శుభాకాంక్షలు చెప్తా నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి అందరికీ. షబే ఖదర్ లో మేము అల్లాహకు ఈ టోటల్ 30 డేస్ మేము అల్లాహకు ఒకటే ప్రార్థన చేశారు, తొందరగా జగన్ గారు బయటికి రావాలి, రాజశేఖర రెడ్డి గారు కుటుంబం మంచి ఉండాలి, మా పార్టీలో ఉన్నాయి మా బీసీ బ్రదర్స్ కానీ, మా ఎస్సీ బ్రదర్స్ కానీ, మా ఎస్టీ బ్రదర్స్ కానీ, మా ఓసీ బ్రదర్స్ కానీ, మా మైనారిటీస్, మా క్రిస్టియన్ బ్రదర్స్ కానీ, మా సిక్ బ్రదర్స్ కానీ, మా బుద్ధిస్ట్ జైన్స్ కూడా అందరు దేవుడు దేవల్లా సరళగా ఉండాలి, మంచి ఉండాలి, హెల్త్ కోసం, వెల్త్ కోసం, అన్ని రంగాల్లో. మేం ఎవ్రీ ముస్లిమ్స్ ఈ ఒక్క బొద్దుల ప్రేయర్ చేసేటప్పుడే ఖచ్చితంగా వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్ బై సమ్, ఐ వెంట్ టు అటెండ్ ది ఇఫ్తార్ పార్టీస్ త్రూ అవుట్ ది స్టేట్. వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు, నేను పోయారు. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఇఫ్తార్ బిందు ఇచ్చారు. రైట్, మీకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు బహ్రెయిన్ నుంచి, ఖాద్రి గారు అని చెప్పి. ఖాద్రి గారు నమస్తే మాట్లాడండి. వాలేకుం సలాం. కైసే ఖాద్రి సాబ్? అల్హమ్దుల్లా, రంజాన్ బహుత్ బహుత్ ముబారక్. ఆప్ రంజాన్ ముబారక్, జితనే బహ్రెయిన్ మే జితనే ఎన్ఆర్ఐస్ మేరే హిందూ ఔర్ ముస్లిమాన్ భాయి హై ఉన్ సబ్కో రంజాన్ కి ముబారక్ కే సాథ్ సాథ్ ఈద్ ముబారక్ భీ. బహుత్ బహుత్ శుక్రియా రహమాన్ సాహబ్ జీ. రహమాన్ సాహబ్, మై వైఎస్ఆర్ కి మై బహుత్ చాహతా హూం, మై వైఎస్ఆర్ కు జీ జీ. ఔర్ వైఎస్ఆర్ విజయమ్మా జైసే హమారే ఆంధ్రప్రదేశ్ కి మా హై బేషక్. ఔర్ జగన్మోహన్ రెడ్డి హమారే ఆంధ్రప్రదేశ్ కా భాయి హై అభి. హమ్ లోగ్ యే చాహతే హై కి హమ్ వైఎస్ఆర్ జో ముస్లిమానో కే దిలో మే జో జగా బనా కే రఖే హై జీ, ఔర్ ఉస్సే నా హమ్ లోగ్ కా కాఫీ బహుత్ ఖుష్ హై, ఔర్ ఉన్కే హర్ కామ్
मुसलमान क्रिश्चियन सबके लिए उन्होंने एक नजर से देखते हैं। बेशक। तो हम ये मैं हर नमाज में हर रोज दुआ ये करता हूँ कि अल्लाह जगनमोहन रेड्डी को जिससे बिल्कुल दया फरमा पाए। आमीन 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 इंशाल्लाह इंशाल्लाह। और हम लोग ये चाहते हैं कि रहमान साहब जब मैं जब 15 सीटों का इलेक्शन हुआ था जब हिंदुस्तान में जब आंध्र प्रदेश में था छुट्टी पे आया जी भाई जी साहब बोलिए तो उस वक्त मैं आप लोगों को देखा आप जो छुट्टी पे जो फायरिंग किया था आपको आप भी फायरिंग किया था ना 6 गोलियां राउंड फायर करके जी 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 तो उस वक्त हम लोग बोले देखो रहमान साहब कितने खुश है वाई एस आर पार्टी से बहुत काफी मुसलमाना भी पार्टी से मिले हुए हैं जी जी क्यों मालूम था वाई एस आर साहब पूरे मुसलमानों के दिल में एक जगह बना के रखे हैं हर एक कौम के लिए जी हाँ बेशक सही इंशाल्लाह 2014 में इंशाल्लाह जगन मोहन रेड्डी जब आंध्र प्रदेश के सीएम बनी हम लोगों की यही ख्वाहिश है जी और जीता जो हमारे यूएसए में और ऑस्ट्रेलिया में जो हिंदू भाइयों के लिए मुसलमानों के लिए जो जुल्म होता है वहाँ पर स्टूडेंट के लिए जी 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 उसके लिए फौरी आवाज देना हो जी बहुत बहुत शुक्रिया खादरी साहब। गालिबन आप देखे होंगे कि मैं कुवैत का एक प्रोग्राम अटेंड करा वहां से दुबई गया था तो उस प्रोग्राम में कुवैत के एमपी आए हुए थे तो मैंने उनको माशाल्लाह से मेरे को अरबी लैंग्वेज आती है तो मैं उनको रिक्वेस्ट किया था कि हमारे इंडियंस सिर्फ आंध्र प्रदेश बोलकर नहीं बोला हमारे देश का कोई भी वासी अगर वहां पर कोई प्रॉब्लम में आया तो आप लोग साहेब उल खैर है आप लोग जो है ना इस काम में मदद करना और कोई भी हमारा देश का कोई भी नागरिक अगर वहां पर मर जाता है तो 12 आवर्स के अंदर उसकी बॉडी हमारे को हैंडओवर करना बोले तो मेरे को दुख भी आ रहा इस बात पे कि उन्होंने मेरे को उसी टाइम पर उठकर वादा किया कि हम किसी भी भारत व्यक्ति के ऊपर ऐसी कोई बात आएंगी तो हम बिल्कुल साथ देंगे। कॉलर भूषण ने अबुधाबी नीचे भूषण गारु मात्लाडंडि नमस्ते नमस्ते सर सर नमस्ते ब्रदर बागुनारा ब्रदर भूषण गारु कॉलर कटी इंदाक पार्टी ए विधंगा मुंदुकेल्तुंदि दानि गुरिंचि सर మా పార్టీ స్ట్రాటజీ చాలా గొప్ప స్ట్రాటజీ ఉంది ఇప్పుడు ఏ పార్టీ దగ్గర ఎజెండా లేదు ఓన్లీ వాళ్ళ దగ్గర జెండాలు ఉన్నాయి ఎజెండాలు లేవు ఇవాళ రాష్ట్రం ఎంత కష్టంలో ఉన్నాయి ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ కాంగ్రెస్ పార్టీకు సిగ్గు లజ్జ లేదు ఒక ముఖ్యమంత్రి పోయి ప్రజలు ఇంత ఇబ్బందిలో ఉంటే మా స్టూడెంట్స్ ఇంత ఇబ్బందిలో ఉంటే ఒక ముఖ్యమంత్రి పోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు క్రికెట్ ఆడుతున్నాడు హాకీ ఆడుతున్నాడు లేకుంటే అర్హో వ్యాలీ పోయి అక్కడ డాన్స్ చేస్తున్నాడు ఇంత బాధాకరం విషయం ఇది ఏ పథకాలు అమలు చేస్తలేవు మరి మీరు రేపు పోయి ప్రజల దగ్గర ఓటు ఎలా అడుగుతా ప్రజల తరిమి తరిమి కొడతా పెద్ద పెద్ద జెండా కట్టుకుని ప్రజల దగ్గర పోయి ఓటు అడిగితే ఒప్పుకుంటా ప్రజలు ఎలక్ట్రిసిటీ కానీ అన్ని రంగాల్లో మీ తమరు చూస్తే కిషోర్ గారు బ్రదర్ ఎంత పెంచారు బస్ టికెట్ కానీ ఇటువంటి చాలా సమస్యలున్నాయి మీకు దమ్ ధైర్యం లేకుంటే మీరు దయచేసి పక్కనే జరుగు ఎందుకు ఇంకా నాశనం చేస్తున్నాడు మీరు రైట్ ఇంకో కాలర్ దుబాయ్ నుంచి కాసిం గారు అండి కాసిం గారు నమస్తే మాట్లాడండి హలో అస్సలాము కాసిం సాబ్ బోలియ సాబ్ హలో जी वालेकुम सलाम मुबारक आपको भी हजरत फरमाइए साहब आपको ईद मुबारक हमारे तरफ से भी हमारी पार्टी की तरफ से और जगन मोहन रेड्डी साहब की तरफ से विजय साहबा की तरफ से और सारी पार्टी की तरफ से आप सबको ईद मुबारक रमजान मुबारक जी जी बोलिए साहब चंद्रबाबू नायडू वो दिन आगे बीजेपी में गया वो दिन गुजरात में एक तो दंगे पकड़ रहे कुछ मुंह खोला नहीं है उसके बाद में राष्ट्रपति साहब माइनॉरिटी के लिए रिजर्वेशन की बात करें तो चंद्रबाबू नायडू आज कोर्ट में गया मुसलमानों को रिजर्वेशन नहीं देना कि आज मुसलमानों को मैं सपोर्ट करता मतलब कोर्ट की सूरत लेके बोल रहा है मतलब जी 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 हासिफ साहब बहुत अच्छा सवाल किया कोर्ट की सूरत में आज मुसलमानों को साथ में लेना के लिए ये मुसलमानों को जो अक्ल होना मजबूर उनके साथ क्यों हुए हम लोग
बहुत सही फरमा रहे हैं आप। लेकिन हम लोग 5% राष्ट्र के साथ बोले तो ये आगे सोच हो गया बीजेपी वाले के साथ मिल गया। आज मेरा मुसलमानों को मैं ये करूंगा वो करूंगा करके मुसलमानों क्या क्या किया। बेशक बेशक आप सही फरमा रहे हैं खासिम साहब, आपके जज्बात की मैं कदर करता हूँ, आपके जज्बात की इज्जत करता हूँ। जरूर ये आज चंद्रबाबू नायडू की साइकिल को ना हैंडल है ना पैंडल है, दोनों टायर पंचर है। वर्कशॉप में भी गए तो 50 साल तक वो साइकिल वापस आने वाली नहीं है इंशाल्लाह। राइट मैं इंदाक मैनारटी चपे पार्टी वाली आलोचे पार्टी चाल तक उगोल पटे पार्टी वरक एग्जाक्टली किशोर गारु 127 इयर्स कांग्रेस पार्टी की चरित्र उंदी। ए रोज कूडा माकु 4% रिजर्वेशन कानी फीस रीइंबर्समेंट कानी आरोग्यश्री कानी इंका स्वर्गीय राजशेखर रेड्डी गारु मन राष्ट्र प्रजल कोसम एंत गोप्पगा स्कीम्स पेट्टारु। ఒక్క రోజు కూడా राजशेखर रेड्डी साहब से पहले चंद्रबाबू नायडू साहब सीएम थे, चंद्रबाबू नायडू साहब से पहले एनडीआर साहब सीएम थे, एनडीआर साहब से पहले कांग्रेस के कितने सीएम गए फीज रीइंबर्समेंट पथका रोड जरूर चंद्रबाबू प्रस्तुत आ फीज रीइंबर्समेंट मल्ली कोनसागिंचालने प्रस्तुत इंको कॉलर दुबई किशोर रेड्डी किशोर गारु नमस्ते राइट मैं चूस्ट फीज रीइंबर्समेंट पार्टी गौरव अध्यक्ष वैएस विजयमोहन दीक्ष राष्ट्र व्याप्त स्पंदन लगे ఆ రోజు మనం చూసిన లక్షలాది స్టూడెంట్స్ వచ్చి పాల్గొన్నారు. మన స్టూడెంట్స్ కు పూర్తి నమ్మకం ఉంది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్ మంచి. ఇవాళ నేను అడుగుతా ఈ వేదిక ద్వారా కిరణ్ కుమార్ రెడ్డికు ఇవాళ మొత్తం యావత్తు రాష్ట్రంలో మన స్టూడెంట్స్ ఎంత సఫర్ అయితే కనీసం స్పందన కూడా లేదు. ఏం చేయాలి స్టూడెంట్స్? ఇంట్లో పుస్తకాలు పెన్ ఇంట్లో పెట్టి AK-47 లేవాలి చేతిలో, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఈ టైంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిమిషాలు నిమిషానికి గుర్తుకు వస్తుంది. ఇవన్నీ ఇన్ రంజాన్ ఆల్సో అన్ని ముస్లింస్ మా ఈద్గాకు మాస్క్ కానీ ఇటువంటి సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇయ్యలేదు సార్. అయితే ఖచ్చితంగా ఇయాల చంద్రబాబు నాయుడు ఒక ఓసర్వల్లి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం ఎంత చెప్పారు సార్? ఇవాళ ఆయన రోడ్ ఎక్కి ఫీజ్ రీఎంబర్స్మెంట్ మన స్టూడెంట్స్ కు రావాలి అని చెప్తే ఆయన అడ్మిట్ చేస్తున్నాడు ఎస్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప పని చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితులు ఎవ్వరు కూడా లేదు, ఎవ్వరు కూడా లేదు. రెడ్డి కాలర్ తీసుకున్నా ఒమ్మ నుంచి ఎంసీ రెడ్డి గారు అండి. రెడ్డి గారు నమస్తే మాట్లాడండి సార్. హలో నమస్కారం సార్. సార్ నమస్తే ఎంసీ రెడ్డి గారు, బాగున్నారా బ్రదర్? బాగున్నాం సార్. మీరు బాగున్నారా? అవును అన్నా, చెప్పు అన్నా. సార్ మా కోసం ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ పెట్టాలా గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకు? డెఫినెట్లీ భాయ్ సాబ్, మీరు ఏ నిమిషాలు కూడా ఆలోచన చేయవద్దు. మన ప్రభుత్వం 100కి 100% వస్తుంది ఖచ్చితంగా. జగన్ గారు ప్లీనరీలో చెప్పారు, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఫారెన్ మినిస్టర్ కానీ ఈ ఖచ్చితంగా మనం తీసుకుందాం. ఇక్కడ కూడా అక్కడ కూడా జగన్ గారు కేంద్రంలో రాష్ట్రంలో చాలా కీ రోల్ ఉంటాయి జగన్ గారుది. తప్పకుండా మన ఎన్ఆర్ఐస్ బ్రదర్స్ ఎవరెవరు ఉన్నాడో వాళ్లకు ఏం ఇబ్బంది లేకుంటే ఖచ్చితంగా మనం చూసుకుందాం భాయ్ సాబ్. రైట్ అండి, కాలర్ కువైట్ నుంచి అహ్మద్ గారు అండి. అహ్మద్ గారు నమస్తే మాట్లాడండి. హలో అస్సలాం అలైకుం రహ్మాన్ సాబ్. వాలేకుం సలాం అహ్మద్ సాబ్, కైసే సార్ ఆప్? जी अल्हम्दुलिल्लाह, बोलिए भाई साहब. और आप सुनाइए कैसे हैं? सब फजल रब्बी. जी साहब, ये अपने राजशेखर रेड्डी साहब, मैं एक्चुअली तेलंगाना का हूँ. जी जी बोलिए साहब. जी साहब. जी हम लोग राजशेखर रेड्डी साहब को बहुत चाहते हैं. जी साहब. वो लोग जो मुसलमानों के लिए करे. जी साहब. रिजर्वेशन जी आज तक कोई नहीं कर सका. बेशक सही फरमा रहे हैं जी साहब. जी जरूर अहमद भाई, बहुत अच्छी बात बोले और इंशाल्लाह हमार को पूरी पूरी यकीन के साथ मैं आपको यकीन दिलाता हूँ. अल्लाह से भी इस्तेदुआ करता हूँ कि हमारे
जगनमोहन रेड्डी साहब सीएम होने के बाद जरूर हम सबका, जितनी भी अपनी स्टेट की आवाम है उन सबका अच्छा होने वाला है। రేమన్ గారు, ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా కాంగ్రెస్ టీడీపీ పార్టీలు రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? సార్, మేము చెప్పాలే అవసరం లేదు, ప్రజలకు ప్రజలకు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డికి సలహాదార్, కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సలహాదారు. ఈ ప్రజల దగ్గర ఉంది ఈ మాట. మేము వాళ్ళ గురించి మేము చెప్పాల్సిందే అవసరమే లేదు, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు తానే అంటే కిరణ్ కుమార్ రెడ్డి తన్నానే అంటున్నాడు, ప్రజలు గమనిస్తున్నాడు. దానివల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకు కానీ తెలుగుదేశంకు కానీ నమ్మే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద నాయకులు క్యూ కట్టుకుని దేవుడి దేవల్ల మా దగ్గర వస్తున్నాడు. ఖచ్చితంగా మేము కూడా వాళ్లకు గుర్తింపు ఇస్తా, వాళ్లకు ఏ కావాలి మేము ఇచ్చేస్తాం. కాలర్ అబుదాబి నుంచి భూషణ్ గారు అండి. భూషణ్ గారు మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడుతా సార్. నమస్తే సార్. నమస్తే అన్నగారు. నమస్తే సార్. బాగున్నారా అన్నగారు? అబుదాబి నుంచి మాట్లాడుతున్నా సార్. భూషణ్ నా పేరు. చెప్పండి చెప్పండి భూషణ్ గారు. సార్, మీరు ఆ రోజు ఎన్నికల గెలిచిన గురు సార్? ఎక్కడండి? మీరు ఎలక్షన్ లా ఆ రోజు గెలిచారు సార్. సార్ గుర్తుందా? మీరు ఫైరింగ్ చేశారు, మూడు సార్లు ఫైరింగ్ చేశారు. అవును సార్. మన మనము మన సంతసం గురించి మీరు ఫైరింగ్ చేస్తున్నారు కాబట్టి అది మన సంతసం గురించి సార్. సార్ 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 రైట్ రైట్ అండి. సార్ సార్ థ్యాంక్ యూ భూషణం గారు. ఇన్షాల్లా జగన్ గారు ఏ రోజు ముఖ్యమంత్రి అయితే దేవుడు దయవల్ల అల్లా దయవల్ల ఆ రోజు ఫిరంగి వేస్తాం మనం. రైట్ అండి. రాష్ట కేబినెట్ లో మంత్రులు మోపిదేవి, ధర్మాన రాజీనామా చేశారు. అవును. ప్రభుత్వం మనుగడపై సందేహాలు తలెత్తున్నాయి ఈ నేపథ్యంలో. అసలు ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు మనగలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనం ఆలోచన చేస్తే మొత్తం అన్ని రంగాల్లో మనం చూస్తే ఎక్కువ రోజు లేవు సార్. ఎందుకంటే ఎక్కడ కూడా ఎన్ని పథకాలు తీసుకుని వాళ్ళు ప్రజల దగ్గర పోతే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళ ప్రోగ్రామ్స్ లో పోయి అటెండ్ కావాలి, వాళ్ళు ఏమంటున్నారో వినాలి అని ప్రజలకు ప్రస్తుతం వాళ్ళు వేసిన ఉచ్చులో వాళ్ళు చిక్కుకుంటున్నారు. అదే అదే అంటే ఇగో కాంగ్రెస్ లో రెండు గ్రూప్స్ అయింది ఉన్నాయి. మాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి కాంగ్రెస్ లో కూడా, టీడీపీలో కూడా. వాళ్ళు రెడీగా ఉంది. ఏమంటే జగన్ గారు ఎప్పుడు బయటికి వస్తే మేము ఖచ్చితంగా వచ్చి, చాలా ఎమ్మెల్యేస్ ఉంది, చాలా ఎంపీస్ ఉంది, మేము ఖచ్చితంగా వచ్చి. ఎందుకంటే వాళ్లే స్వయంగా చెప్తున్నాడు మా పార్టీకు నమ్మే పరిస్థితి లేదు, మా పార్టీ స్ట్రాటజీ సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు నమ్మే పరిస్థితి లేదు, పార్టీలో రెండు ముక్కలైంది, వాళ్లే ఇంట్లో గొడవలు పెద్ద ఉంది. వాళ్ళు మా గురించి ఏం మాట్లాడతారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రెండు సార్లు అధికారంలో తీసుకొచ్చారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో రాష్ట్రంలో. ఆ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, చాలా బాధాకరం విషయం అది. వాళ్ళు మర్చిపోయారు ఎవరి వల్ల వాళ్ళు ఎంపీ అయ్యారు, ఎవరి వల్ల వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, ఎవరి వల్ల ఎమ్మెల్సీ అయ్యారు. ప్రజలు గమనిస్తున్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా ప్రజలు. మన ఎలక్షన్ మనం చూడలే, ఆ సేమ్ ఇంకా బెస్ట్ రిజల్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ రోజు ఎలక్షన్ పెడితే మీరు ఈ ఎక్కువ రోజు నడుస్తలేదు సార్. మొత్తంకి అర్థమైంది. అక్కడ కూడా కేంద్రంలో ఎవరు పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకు కూడా సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద రిపోర్ట్ ఇస్తున్నారు. గవర్నర్ గారు, మన గవర్నర్ గారు కూడా ఒక పెద్ద వ్యాఖ్యలు చేశారు. అది కూడా మొత్తం ఏమంటే ఎక్కువ రోజు ఉంటలేదు సార్. ఇది రైట్ అండి. మస్కట్ నుంచి ఒక కాలర్ శంకర్ గౌడ్ గారు వెయిట్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే శంకర్ అన్న, బాగున్నారా బ్రదర్? బాగున్నా అన్న. జై తెలంగాణ. జై జగన్, జై తెలంగాణ అన్న. అన్న, ఇప్పుడు జగన్ బయటకు ఎప్పుడు వస్తుందో? జగన్ బయటకు వచ్చి మన తెలంగాణలో ఎప్పుడు తిరుగుతుందో? తెలంగాణ అమరవీరు ఎప్పుడు పరామర్శిస్తుంది? తప్పకుండా. శంకర్ గౌడ్ గారు బ్రదర్ సార్, ఇను జగన్ గారు దేవుడు దేవల్ల తొందరగా వచ్చేస్తా. అండ్ మన ప్లీనరీలో అమరవీరులకు మేము అది కూడా ఏమంటే శ్రద్ధాంజలి చేశారు. తప్పకుండా జగన్ గారు తెలంగాణలో ఖచ్చితంగా
మేమందరం కలిసి తెలంగాణలో జగన్ గారికి తీసుకుపోతా దేవుడి దయవల్ల తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి స్థానం ఉంది మనకు తెలంగాణ ప్రజలు చాలా గొప్ప ప్రజలు కేసీఆర్ మాటలో నా విజ్ఞప్తి ఈ వేదిక ద్వారా తెలంగాణలో ఉన్న మా బీసీ బ్రదర్స్ కానీ ఎస్సీ బ్రదర్స్ కానీ ఎస్టీ బ్రదర్స్ కానీ ఓసీ బ్రదర్స్ కానీ మైనారిటీస్ కానీ దయచేసి మీరు కేసీఆర్ కు నమ్మవద్దు నేను బాజాబ్తా ఖుల్లా బేజాబ్తా కాదు బాజాబ్తా నేను చెప్తున్నాను ఎందుకంటే 2001 నుంచి 2012 వరకు మనం మంచి ఆయనకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ఆయన వల్ల వస్తలే ఖచ్చితంగా ఏ రోజు కూడా కేంద్రంలో వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చేది మేమి ఎవరు చెప్పారు తెచ్చేది మేమి ఎవరు చెప్పారు వాళ్లే ప్రజలకు జవాబు ఇవ్వాలి అప్పటి వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తెలంగాణలో తెలంగాణ ప్రజలు గొప్ప స్థానం ఇచ్చారు రైట్ అండి విపక్ష నేత చంద్రబాబు గురించి మనం మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో బీసీలపై ప్రేమ వస్తున్నారు ప్రతి ఒక్క రోజు ఒక బీసీ నేత రావడం ఆయన్ని సన్మానించడం జరుగుతుంది అసలు ఈ నేపథ్యంలో అసలు బీసీలు ఎంత వరకు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారనుకోవచ్చా వ్యతిరేకంగా ఉన్నారనుకోవచ్చు మనం సార్ నేను ఒకటి మాట బీసీ కులం చాలా గొప్ప కులం మా బీసీ బ్రదర్స్ చంద్రబాబు నాయుడుకు అంత ప్రేమ ఉంటే గతంలో కూడా మా బీసీ బ్రదర్స్ కు ఎన్ని సీట్స్ ఇస్తా అంటున్నాడు ఇయ్యలే ఇవాళ మా బీసీ బ్రదర్స్ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు నేను ఇలా అడుగుతా అంతా మీకు ప్రేమ ఉంటే మా బీసీ బ్రదర్స్ మీద మా దేవేందర్ గౌడ్ గారు అక్కడ ఆయనకు అధ్యక్ష పదవి మీరు ఇచ్చే ఎన్ని చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నాయి అరవింద్ గౌడ్ గారు చాలా మంది ఉన్నాయి దాంట్లో వాళ్ళకు ఇచ్చే మీరు అధ్యక్ష పదవి ఎందుకు ఈ డ్రామా చంద్రబాబు నాయుడు ఒక డ్రామాచారి అంతే తప్ప ఇంకా ఏం లేదు అవి అట్లాగే మనం గమనిస్తున్నాం మీరు ఇందాక కొన్ని మాటల్లో అన్నారు సంక్షేమ పథకాల అమలు అనేది కొంచెం ఖజానాకి కొంచెం భారం ఈ వ్యవహారం అనేది గవర్నర్ వ్యాఖ్యానించడం జరిగింది అది ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు అనేవి కొంచెం ఆందోళన కలిగించే విధంగా నడుస్తున్నాయి ఈ సంక్షేమంపై పాలకులకు ఎందుకు ఇంత ఇటువంటి ధోరణి నడుస్తుంది అసలు గవర్నర్ లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏమిటనుకుంటున్నారు నేను ఒకటే మాట చెప్తా కిషోర్ సార్ ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వంకు వాళ్లకు అర్థమైంది ఇప్పుడు ఉన్న ఈ సమస్యలు వాళ్లకు అవసరం లేదు ఈ ప్రభుత్వంకు కిరణ్ కుమార్ రెడ్డి టు ఎక్స్వైజెడ్ ఎవరెవరు మంత్రి ఉన్నాయి ఎవరెవరు ఎమ్మెల్యే ఉన్నాయి ఎమ్మెల్సీ ఉన్నాయి ఎంపీస్ ఉన్నాయి వాళ్లకు ఈ ఉన్న ఈ సమస్యల మీద ప్రేమం మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమం లేదు వాళ్లకు కూడా అర్థమైంది ద గేమ్ ఈజ్ అప్ సో వాళ్ళు వాళ్లే పోస్టుల కోసం వాళ్ళే పదవి కోసం ఎలా మేము కాపాడాలి అంటే ఇంత భారం అవుతుందని తెలియకుండానే మహానేత వైఎస్ఆర్ అప్పుడు ఆ రోజులో పథకాలు ప్రవేశపెట్టి ఉంటారని అనుకుంటాం మనం ఎందుకంటే అన్ని రకాలుగా ఎటు సంక్షేమ ఇక్కడ తీసుకురావచ్చే దాన్ని ఏ విధంగా బయట నుంచి తీసుకురావాలి దానికి సంబంధించిన నిధులు ఏ విధంగా తీసుకురావాలని మనకు ఉన్న ఈ బాధ అసలు ఏమి స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఈ అన్ని పథకాలు అమలు చేశారు ఆ వ్యక్తి ఎంత తొందరగా ఇట్లా చనిపోతా అని ఎంత తొందరగా దూరం అవుతా మనం అనుకోలేదు సార్ నంబర్ వన్ ఈ రెండు సార్లు అధికారంలో తీసుకో వచ్చిన మహానేత స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఆయన తనహేడుకు జైల్లో పెట్టారు ఎంత బాధాకరం విషయం ఇది ఈ రంజాన్ లో నేను శాపం పెడుతున్నాడు ఈ వేదిక నుంచి ఈ రెండు పార్టీలో అల్లా దయ వల్ల దేవుడు దయ వల్ల సర్వనాశ అవుతుంది మీరు చూడండి తెలుగుదేశం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మా రాష్ట్ర ప్రజలకు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఈ స్టూడెంట్స్ కానీ మా రైతు కానీ ఇట్లా మనం రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ వాళ్లకు అర్థమైంది వాళ్లకు పదవి ముఖ్యం ప్రజలు ముఖ్యం లేదు ప్రజల సమస్య ముఖ్యం లేదు వాళ్లకు మా పార్టీలో అట్లా ఏం లేదు మా జగన్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ అందరికి సీజీసీ మెంబర్స్ కు సీసీ మెంబర్స్ కు కానీ అందరు ఎమ్మెల్యేస్ కు మొత్తం యావత్తు ఇంపార్టెంట్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నాయి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకు ముఖ్యం ప్రజల సమస్య పరిష్కారం మనం ఇప్పుడు చూస్తున్నాం గ్రేణి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా పేర్లు మార్చి ముందుకు తీసుకురావడం ఆ పథకాలను కూడా అంటే ఆరోగ్యశ్రీ అని కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఆల్మోస్ట్ మొత్తం తుడిచే విధంగా ప్రవర్తిస్తోంది సో ఈ అంశాన్ని అసలు మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఏ విధంగా వాళ్ళకి అసలు ఈ పథకాలను ఈ విధంగా నేరుగారుస్తోంది రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పథకమే దీన్నే వీళ్ళు పేరు మార్చి ఈ విధంగా ముందుకు తీసుకొస్తున్నారని చెప్పి సార్ వాళ్ళు ఇంటికి ఒక కేజీ బంగారం కూడా ఇస్తే
కాంగ్రెస్ పార్టీకు తెలుగుదేశం పార్టీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ పథకాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆ పథకాల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉండాల్సిందే. ఆ బొమ్మ తీసి పథకాల పేరు మార్చి వాళ్ళు కిందికి మీదికి అయితే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్. మా ప్రజలు చాలా గొప్ప ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా రాయలసీమ బ్రదర్స్ కానీ, మా ఆంధ్ర బ్రదర్స్ కానీ, మా తెలంగాణ బ్రదర్స్ కానీ ఖచ్చితంగా మూడు రీజన్ వాళ్ళు కలిసి జగన్ గారుకు ముఖ్యమంత్రి చేస్తా. ఆరు నూరైనా సరే, నూరు ఆరైనా సరే, వంద చంద్రబాబు నాయుడు కానీ, వంద కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆపే శక్తి లేదు జగన్ గారికి. ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడే ఈ పరిష్కారం అవుతుంది. అన్ని అన్ని రంగాల్లో మనం చూస్తే అన్ని సెటిలైట్ కావాలి, మంచి ఉండాలి, రాజన్న రాజ్యం మళ్ళా రావాలి, సున్నాయుగం రావాలి అంటే జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ చంద్రబాబు నాయుడుకు ధైర్యం లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి ధైర్యం లేదు, దమ్ లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెహమాన్ గారు. ఈ రోజు రంజాన్ పవిత్ర మాసం, పైగా ఈ రోజు పవిత్రమైన దినం షబ్బై కదేర్ రోజున వచ్చి మాకు మీ అభిప్రాయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తెలుగు గుండె చప్పుడు వినిపించేందుకు తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. స్టే విత్ అస్.